Hi everyone. This is SBIPO prelims, question paper number 128. First one first one is comprehension passage. First question, which of the following is false according to the passage? It true false questions last lo Question number two. Which of the following would correctly reflect the position regarding the two approaches to technology adoption? Now here in the question, what is he asking? టూ అప్రోచెస్ టు టెక్నాలజీ అడాప్షన్ సో టూ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజీ అడాప్షన్ లో దాని గురించి ఎటువంటి పొజిషన్ రిఫ్లెక్ట్ చేస్తుంది అడుగుతాడు ద సెకండ్ పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది దెర్ ఆర్ టూ పాసిబుల్ అప్రోచెస్ ఐదర్ కంపెనీ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ ఆర్ అండ్ డి దట్ అండ్ ఓల్డర్ జనరేషన్ ఆఫ్ ద టెక్నాలజీ ద బ్రేక్ త్రూ అప్రోచ్ ఆర్ ఇట్స్ ఫోకస్ ఆన్ కంబైనింగ్ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్ ఇన్ టు హైబ్రిడ్ టెక్నాలజీస్ ద టెక్నాలజీస్ ఫ్యూజన్ అప్రోచ్ సో టూ టెక్నిక్ టూ టెక్నాలజీస్ అప్రోచెస్ చెప్తున్నాడు ఏంటది ఒకటి బ్రేక్ త్రూ అప్రోచ్ రెండోది ఫ్యూజన్ అప్రోచ్ ఇట్ బ్లెన్స్ ఇంక్రిమెంటల్ టెక్నికల్ ఇంప్రూవ్మెంట్స్ ఫ్రమ్ సివరల్ ప్రాబ్లమ్ సెవరల్ ప్రీవియస్లీ సెపరేట్ ఫీల్డ్ ఆఫ్ టెక్నాలజీ టు క్రియేట్ ప్రొడక్ట్స్ రెవల్యూషనైజ్ మార్కెట్స్ సో మార్కెట్స్ ని రెవల్యూషనైజ్ ఏవైతే రెవల్యూషనైజ్ మార్కెట్స్ ఉన్నాయో వాటిలో ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయ ఈ కొత్తగా ప్రొడక్ట్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఈ రెండు అప్రోచెస్ యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా చదువుతున్నాను నేను ఇన్ ఎ వరల్డ్ వేర్ ద ఓల్డ్ మ్యాక్సిమం అంటే ఓల్డ్ కొటేషన్ ఓల్డ్ టెక్నాలజీ వన్ ఇండస్ట్రీ నో లాంగర్ అప్లైస్ ఒక టెక్నాలజీ ఒక ఇండస్ట్రీ ఇప్పుడు అప్లై అవ్వదంట అంటే బ్రేక్ త్రూ స్ట్రాటజీస్ ఇన్ రైట్ ఇక్వేట్ ఓన్లీ బ్రేక్ త్రూ స్ట్రాటజీస్ సరిపోదు అంట కంపెనీస్ నీట్ టు ఇంక్లూడ్ బోత్ బ్రేక్ త్రూ అండ్ ఫిజన్ అప్రోచ్ ఇన్ దర్ టెక్నాలజీ స్ట్రాటజీ కంపెనీస్ ఏం చేయాలి బ్రేక్ త్రూ ఫిజన్ అప్రోచ్ రెండు కలపాల్సి ఉంటుంది రిలైంగ్ ఆన్ బ్రేక్ త్రూ ఎలో ఫెయిల్స్ బికాస్ ఇట్ ఫోకసెస్ ఆర్ఎండ్ ఎఫర్ట్స్ టు నేరలీ ఇగ్నోరింగ్ ద పాసిబిలిటీస్ ఆఫ్ కంబైనింగ్ టెక్నాలజీ ఎట్ మెనీ వెస్టర్న్ కంపెనీస్ స్టిల్ రిలై ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ద బ్రేక్ త్రూ అప్రోచ్ సో రెండు కలిపి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది బోత్ అప్రోచెస్ ఆర్ టు బి అట్ ద సేమ్ టైమ్ మేబీ బ్రేక్ త్రూ అప్రోచ్ ఇస్ ఓన్లీ టు బి యూస్డ్ నో టెక్నాలజీ ఫ్యూజన్ అప్రోచ్ ఎస్ బ్రేక్ త్రూ అప్రోచ్ ఇస్ ప్రిఫరబుల్ టు ఫర్ మెనీ కంపెనీస్ ఆర్ నన్ ఆఫ్ దిస్ ఏమంటున్నాడు అంటే మనకి థర్డ్ వన్ తీసుకోవచ్చు టెక్నాలజీ ఫ్యూజన్ అప్రోచ్ అంటే రెండు కలపడం రెండు అప్రోచెస్ ని కలిపి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది మార్కెట్లో అని చెప్పడం జరుగుతుంది థర్డ్ మన ఆన్సర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎస్ ద సేమ్ మీనింగ్ అస్ ద వర్డ్ జనరేషన్ జనరేషన్ రెగ్యులర్ మీనింగ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ పేరెంట్స్ జనరేషన్ తర్వాత మనది మన జనరేషన్ అంట మన తర్వాత మన పిల్లల జనరేషన్ అండి తర్వాత వాళ్ళ పిల్లల జనరేషన్ జనరేషన్ ఇలా మనం తీసుకోవడం జరుగుతుంది కానీ కాంటెక్స్ లో ఏం చెప్పాడు చెప్పాడు చూద్దాం నో లాంగర్ కెన్ కంపెనీస్ ఎఫోర్డ్ టు మేజ్ జనరేషన్ ఆఫ్ టెక్నాలజీస్ ఇక్కడ జన జనరేషన్ ఆఫ్ టెక్నాలజీ అంటున్నాడు జనరేషన్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఒక లెవెల్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు మనకి అప్డేటెడ్ వర్షన్స్ ఉంటాయి కదా అలానే వర్షన్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు ఫ్యామిలీ ఆఫ్ టెక్నాలజీ కాదు రెగ్యులర్ మీనింగ్ అది క్లాస్ ఆఫ్ టెక్నాలజీ మేబీ ఆఫ్స్ప్రింగ్ అంటే సంతానం నో ఫేజ్ ఆఫ్ టెక్నాలజీ మేబీ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ సో క్లాస్ ఫేజ్ లెవెల్ ఏది తీసుకోవచ్చు అంటే జనరేషన్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఒక ఫేజ్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆఫ్ టెక్నాలజీ బీన్ హైలైట్ మోస్ట్ ప్రామినెంట్లీ బై ఎటువంటి టెక్నాలజీ ఫీచర్స్ హైలైట్ చేశాడు ఆథర్ టెక్నాలజీ యొక్క ఎటువంటి ఫీచర్స్ హైలైట్ చేయడం జరిగింది ఇందులో రీడింగ్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఫ్రమ్ అపెరల్ టు ఏరోస్పేస్ స్టీల్ టు సాఫ్ట్వేర్ అపెరల్ అంటే డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ టు ఏరోస్పేస్ స్టీల్ టు సాఫ్ట్వేర్ అంటే అన్ని వస్తువులు దొరకడం ద పేస్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఈజ్ క్వికెనింగ్ ఇక్కడ పేస్ అంటే స్పీడ్ ఏదైతే స్పీడ్ ఉందో టెక్నాలజికల్ ఇన్నోవేషన్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఓకే స్పీడ్ ఏదైతే ఉందో చాలా తొందరగా ఉంది నో లాంగర్ క్యాన్ కంపెనీ సఫర్ టు మిస్ జనరేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎక్స్పెక్ట్ టు రిమైన్ కాంపిటేటివ్ ఏ కంపెనీ కూడా టెక్నాలజీ యొక్క జనరేషన్ మిస్ అయ్యి కాంపిటేటివ్ గా ఉండమంటే ఉండలేవు టెక్నాలజీతో పాటు వెళ్లాల్సి ఉంటుంది యాడింగ్ టు ద ప్రెషర్ అంతే కాకుండా ఇన్నోవేషన్స్ ఆర్ ఇంక్రీజింగ్ క్రాసింగ్ ద ఇండస్ట్రీ బౌండరీస్ అండ్ న్యూ ఫైబర్ డెవలప్డ్ బై ద టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆ పొటెన్షియల్ ఫర్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ మెడికల్ ఎక్ సో ఒక్క ఫీల్డ్ కంటూ ఈ టెక్నాలజీ స్టిక్ అయ్యి లేదు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లోకి చచ్చుకుపోతుంది టెక్నాలజీ అనేది ఎగ్జాంపుల్ ఒక ఫైబర్ డెవలప్ చేసి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఒక ఫైబర్ డెవలప్ చేయడం జరిగింది అది ఎటువంటి పొటెన్షియల్ ఉందంటే బిల్డింగ్ మెటీరియల్స్ కు వాడుకోవచ్చు మెడికల్ ఎక్విప్మెంట్ కూడా వాడచ్చు సమ్ కంపెనీస్ ఆర్ అడాప్ట్ అట్ యూజింగ్ అ డైవర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ టు క్రియేట్ న్యూ ప్రొడక్ట్స్ ద ట్రాన్స్ఫార్మ్ మార్కెట్స్ కొన్ని కంపెనీస్ అంటే కొన్ని కంపెనీస్ ఎటువంటి టెక్నాలజీస్ క్రియేట్ చేస్తున్నాయి అంటే కొత్త కొత్త ప్రొడక్ట్స్ క్రియేట్ చేస్తున్నాయి అవి మార్కెట్స్ నే ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాయి బట్ మెనీ అదర్స్ ఆర్ ఫ్లాండరింగ్ బికాస్ దే ఆన్ టెక్నాలజీ స్ట్రాటజీ దట్ నో లాంగర్ ఫ్లాండరింగ్ అంటే సర్చింగ్ ఫర్ సర్చింగ్ సంథింగ్ అన్నెసరీ చాలా ఎక్కువ ఇంకా కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఆల్రెడీ ఓల్డ్ టెక్నాలజీ వాడుకుంటూ కష్టపడుతూనే ఉన్నారు ఓకే ఆప్షన్స్ చూద్దాం ఏమన్నాడు అంటే హైలైట్ ఏజ్ చేస్తున్నాడు అంటే ద పేస్ ఆఫ్ టెక్నాలజికల్ ఇనోవేషన్ ద స్పీడ్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఇట్స్ ఇంప్రాపర్ యూటిలైజేషన్ బై సమ్ కంపెనీస్ ద స్పీడ్ అట్ విచ్ ఇన్నోవేషన్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎస్ ద ఎక్స్పెన్సెస్ ఇన్ వరల్డ్ ఖర్చుల గురించి మాట్లాడలేదు టూ అప్రోచెస్ టు అడాప్టింగ్ టెక్నాలజీ మేబీ మనం సెకండ్ కానీ ఫోర్త్ కానీ తీసుకోవచ్చు కానీ మేజర్ గా టూ అప్రోచెస్ కూడా ఏంటంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ తీసుకోవచ్చు

ఒక్క సెక్టార్ కి ఒక్క ఫీల్డ్కి కి స్టిక్ అయ్యలేదు చాలా ఫీల్డ్స్ లోకి చచ్చుకుపోతుంది సో వైడ్ స్ప్రెడ్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ థర్డ్ వన్ చుక్ వాట్ అకార్డింగ్ టు యాడింగ్ టు ప్రెజర్ ఆన్ ద కంపెనీస్ ఇందాక చూసాం యాడింగ్ టు ద ప్రెజర్ ఆన్ కంపెనీస్ ఇక్కడ స్టార్టింగ్ ఏమన్నాడు పేస్ ఆఫ్ ద టెక్నాలజికల్ ఇనోవేషన్ ఈస్నింగ్ నో లాంగర్ కంపెనీస్ టు మిస్ జనరేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎక్స్పెక్ట్ రిమైన్ కంపనీస్ టెక్నాలజీ ఇన్ మిస్సే కాంపిటిటివగా ఉండలేవన్నమాట టెక్నాలజీ కల్ తోనే టెక్నాలజీ తోనే కాంపిటిటివగా ఉండ ఛాన్సస్ ఆ ప్రెజర్ తో గాకుండా అడింగ్ టు ద ప్రెజర్ ఇన్నోవేషన్స్ ఆర్ ఇన్క్రీసింగ్లీ క్రాసింగ్ ఇండస్ట్రీ బౌండరీస్ ఈ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో బౌండరీస్ దాటి వెళ్ళిపోతున్నాయి అప్లికేబిలిటీ ఆఫ్ టెక్నాలజీస్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ టు దెమ్ మే బి ఇన్క్రీసింగ్ స్పీడ్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ yes అడింగ్ టు ద ప్రెజర్ అనేది దానికంటే ముందు స్పీడ్ ఆఫ్ ద టెక్నాలజీ అన్నాడు కదా వర్క్ లోడ్ ఆన్ ఆర్ అండ్ డి డిపార్ట్మెంట్స్ ను ఫైండింగ్ ఫండ్స్ ఫండ్స్ గురించి మాట్లాడలేదు డిమాండ్ ఫ్రమ్ కస్టమర్స్ ను ఆన్సర్ వన్ ఆర్ టూ అప్లికబిలిటీ ఆఫ్ టెక్నాలజీస్ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ టు దెబ్ ఆర్ ఇంక్రీజింగ్ స్పీడ్ ఏది అని చెప్పుకోవచ్చు అంటే ఇంక్రీజింగ్ స్పీడ్ ఆఫ్ టెక్నాలజీ ఇంక్రీజింగ్ స్పీడ్ ఆఫ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వాట్ ఈస్ ద ఇమీడియట్ ఎఫెక్ట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ఆఫ్ కంపెనీ డస్ నాట్ ఇన్ ఒకవేళ కంపెనీ ఇనోవేట్ చేసుకోలేదు అనుకోండి ఒక కంపెనీ తనకు తాను మోడిఫై చేసుకోలేదు కొత్త టెక్నాలజీ ప్రకారం ఏమవుతుంది ఇక్కడ చెప్పాడు కదా నో లాంగర్ కంపెనీస్ ఎఫర్ట్ టు మిస్ జనరేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎక్స్పెక్ట్ టు రిమైన్ కాంపిటేటివ్ టెక్నాలజీని మిస్ అయ్యి కాంపిటేటివ్ ఉండలేవు టెక్నాలజీతో పాటే కాంపిటేటివ్ ఉంటాయి టెక్నాలజీ మిస్ అవుతే ఏమవుతుంది కంపెనీ విల్ క్లోజ్ డౌన్ ఇట్ సీజస్ సీజస్ అంటే స్టాప్స్ ఇట్ స్టాప్స్ టు బి కాంపిటేటివ్ ఇన్ ద మార్కెట్ ఎస్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అప్ నో ఆర్ అండ్ డిపార్ట్మెంట్స్ క్లోజ్ డౌన్ ఇట్ యాడ్స్ ప్రెజర్ ఆన్ ఇట్ సెల్ఫ్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ it stops to be competitive in the market what according to the author is the major drawback of the breakthrough approach of technological breakthrough approach a major drawback minus point in you could use in a world where the old maximum one technology one industry no longer applies singular breakthrough strategy is inadequate companies need to include both

It is expensive to innovate with this approach, maybe. It cannot give answers to modern technology problems, maybe. This approach has been overused, no. It cannot create new products, maybe. It does not, it does take development in other fields, no. So, answer can be either one, two or four. Expensive, it cannot give answers to modern technological problems, maybe. It cannot create a new product. So, two or four is the second one approach. It cannot create, give answers to modern technological problems.

బ్రేక్ త్రూ మీదే ఫోకస్ చేయమన్నాడు అంటే బ్రేక్ సారీ ఫ్యూజన్ అప్రోచ్ ఏదైతే ఉందో ఫిజన్ అంటే కలిపి రెండు అప్రోచెస్ కలిపిందని ఫ్యూజన్ అంటాం ఫ్యూజన్ మీద ఫోకస్ చేయడం థర్డ్ వన్ వై డూ వెస్టర్న్ కంపెనీస్ అవాయిడ్ టెక్నాలజీ ఫ్యూజన్ అప్రోచ్ హియర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎట్ మెనీ వెస్టర్న్ కంపెనీస్ ఆల్మోస్ట్ రిలై అవుట్ సైడ్ సారీ స్టిల్ రిలై ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ అప్రోచ్ ద రీజన్స్ ఆర్ కాంప్లెక్స్

which of the following is false? technological innovations is taking place. is it true? All technological, all technological innovations have applications in other industries, maybe. companies failing to adopt new technology may fail, yes. companies which adopt technologies of other industries have an advantage, maybe. technology becomes obsolete in fast-changing environment. so second one or fourth one. సెకండ్ వన్ ఆర్ ఫోర్త్ వన్ ఆల్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ హెవ్ అబ్లికబిలిటీ ఇన్ అదర్ ఇండస్ట్రీస్ ఆర్ కంపెనీస్ విచ్ అడాప్ట్ టెక్నాలజీ ఆఫ్ అదర్ ఇండస్ట్రీస్ హెవ్ అండ్ అడ్వాంటేజ్ సో ఆన్సర్ టూ ఆర్ ఫోర్ అంటే సెకండ్ చెప్పుకోవచ్చు వన్ ఇస్ దీ అరేంజ్మెంట్ ఈ రి అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ దిస్ మనకి క్లియర్ హింట్స్ ఉన్నాయి ఏంటంటే ఈయన నిన్నో టు రీడ్ ద ఎంటైర్ సెంటర్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇక్కడ చూడండి స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది టిహెచ్ స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది ఒక సెంటెన్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి స్మాల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి అంటే దీనికంటే ముందు ఏదో ఉండాలి ఇక్కడ సో ఇది దేనికి కనెక్ట్ చేయవచ్చు క్యాపిటల్ లెటర్ సో ఇది ఇండిపెండెంట్ సెంటెన్స్ స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది ఏసీ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఓకే నా ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఫుల్ స్టాప్ కామాస్ ఎలా ఉన్నాయి సెంటెన్స్ ఎలా ఎండ్ అవుతుంది ఫుల్ స్టాప్ కంప్లీట్ సెంటెన్స్ ఇది చూడండి నో ఫుల్ స్టాప్ నో కామా సో బి తర్వాత ఏ కానీ సి కానీ అయ్యే ఛాన్స్ ఉంది సి చూడండి సి కూడా నో ఫుల్ స్టాప్ నో కామా సి తర్వాత కూడా సి తర్వాత ఏ వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా వేరే ఛాన్స్ లేదు కదా అండ్ వాట్ హోటల్స్ డి చూడండి కామా బీసీడీ ఫుల్ స్టాప్ లేదు నో ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ లేదు అంటే వాటి తర్వాత ఏదో ఉండాలి ఇది స్మాల్ లెటర్స్ అంటే వీటి ముందే ఏదో ఉండాలి సో ఫుల్ స్టాప్ లేనిది తీసుకుందాం అంటే నో ఫుల్ స్టాప్ ఉన్నది చదువుదాం ఫిఫ్టీన్ ఇయర్స్ అగో ఆన్ ఏప్రిల్ ఇంత ఫ్యూ వీక్స్ ఇన్ టు యుఎస్ లెడ్ ఇన్వేషన్ ఆఫ్ ఇరాక్ కామా ఇచ్చాడు సో ఇదే ఫస్ట్ సెంటెన్స్ దిస్ ద ఫస్ట్ సెంటెన్స్

ఐకానిక్ మూమెంట్ తర్వాత నాకు ఇది ఒకటే ఉంది ఎందుకు అంటే దీని తర్వాత ఇంకేది కూడా స్మాల్ లైటర్ అని స్టార్ట్ కాలేదు ఇట్ వాజ్ అన్ ఐకానిక్ మూమెంట్ దట్ హైలైటెడ్ మోర్ దెన్ జస్ట్ ద ఎండ్ ఆఫ్ ద బాత్స్ పార్టీ ఆ మూమెంట్ దేన్ని హైలైట్ చేస్తుంది అంటే బాత్ పార్టీ చాలా రోజుల నుంచి రూలింగ్ లో ఉంది దాన్ని ఎండ్ చేయడం జరిగింది విత్ ఇన్ మంత్ యుఎస్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ బూష డిక్లేర్డ్ మిషన్ అన్ కంప్లీట్ సో సిఏ సిఏ ఉన్నది మనకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది సిఏఎస్ నో ఇప్పుడు నాకు వన్ కానీ త్రీ కానీ కావాలి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎగో ఏప్రిల్ నైన్త్ అూ వీక్స్ ఇంటూ ది యూజ్ లెడ్ ఇన్వేషన్ ఆఫ్ ఇరాక్ సో అది అక్కడ కామాతోనే ఎండ్ అయింది కాబట్టి దీని తర్వాత ఏంటి స్మాల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి సో సిఏ ఇస్ ఆన్సర్ సో డి తర్వాతనే సిఏ ఉండాలి ఎందుకంటే డి అనేది కామోతోని ఎండ్ అవుతుంది కాబట్టి కామో తర్వాత నాకు స్మాల్ లెటర్ రావాలి స్మాల్ లెటర్ ఇక్కడ ఇక్కడ ఉంది అండ్ ఏ కాస్త సీతోని ఆల్రెడీ పేరింగ్ అయింది కాబట్టి సో డి తర్వాత నాకు రావాల్సింది సిఏ ఆన్సర్ ఇస్ వన్ డి సిఏ ఈబి సేమ్ ఇక్కడ ఏ చూడండి కంటిన్యూ ఇట్ ఈస్ నాట్ ఎండింగ్ విత్ ఫుల్ స్టాప్ కంటిన్యూ దగ్గర ఆగిపోయింది అన్న ఫుల్ స్టాప్ లేదు పామా కూడా లేదు అసలే స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఎండింగ్ ఫుల్ స్టాప్ కంప్లీట్ సెంటెన్స్ స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఎండింగ్ ఫుల్ స్టాప్ కంప్లీట్ సెంటెన్స్ స్మాల్ లెటర్ స్మాల్ లెటర్ దీనికి కనెక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఏడీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది క్యాపిటల్ లెటర్ ఫుల్ స్టాప్ సో ఏడీ కలిపొచ్చా లేదో చూద్దాం కంటిన్యూ టు అవేడ్ ఎవైడ్ అంటే అవాయిడ్ తప్పించుకోవడం సో కంటిన్యూ టు అవేడ్ కంటిన్యూ టు తీసుకుంటాం కంటిన్యూ టు గో కంటిన్యూ టు వర్క్ తీసుకుంటాం సో సింప్లీ డైరెక్ట్లీ ఏడి ఉన్నది ఆన్సర్ అవుతుంది ఫస్ట్ సెంటెన్స్ ఏంటి ఓకే ఏడీ ఉన్నది ఎస్ ఫోర్ నౌ స్టార్టింగ్ విత్ స్మాల్ లెటర్ స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది ఎండింగ్ ఫుల్ స్టాప్ క్యాపిటల్ లెటర్ ఫుల్ స్టాప్ ఈ సెంటెన్స్ ఉన్న మనకు పనిలేదు ఇప్పుడు క్యాపిటల్ లెటర్ ఫుల్ స్టాప్ క్యాపిటల్ లెటర్ ఫుల్ స్టాప్ Capital letter continuation, comma. So, e e Crucially, the claim of new forest being created is questionable in several consecutive forest reports, An abs absence of ground truth has meant that areas that look green, such as tea estates and commercial plantations, have been counted as forest. Here, another answer is yes, no, 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 yes. So, first one or fifth one. సో ఇప్పుడు ఇప్పుడు చదవాల్సి ఉంటుంది మనకి ఈ రెండిట్లో రెండు అన్నాడు ఈ రెండు ఆప్షన్స్ లో ఏదన్నా అవ్వచ్చు కాబట్టి ఇప్పుడు ఆర్డర్ చూద్దాం ఏమన్నాడు ద క్లెయిమ్ ఆఫ్ న్యూ ఫారెస్ట్ బీయింగ్ క్రియేటెడ్ ఈస్ క్వశ్చనబుల్ కొత్తగా ఫారెస్ట్లు తయారు చేయడం అనేది క్వశ్చనబుల్ కొత్తగా తయారు చేయగలుగుతాం ఆ ఫారెస్ట్ అంటే ఇన్ సెవెల్ ఫారెస్ట్ రిపోర్ట్స్ చాలా ఫారెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఏంటి అండ్ అబ్సెన్స్ ఆఫ్ గ్రౌండ్ రూత్స్ హెస్ మెంట్ దట్ ఏరియా దూ గ్రూన్ సచ్

ఎన్విరాన్మెంటలిస్ట్లు ఏమైనా స్ట్రెస్ చేస్తున్నారంటే మేము అయితే నమ్మడానికి రెడీగా లేము ఇండియా ఫారెస్ట్ పెరిగింది మధ్య కాలంలో అనేది అంటే మేము నమ్మలేము ఎందుకంటే అది డిఫికల్ట్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది అది కౌంట్ చేయడానికి ప్రాసెస్ ఫర్ దిస్ వి నీడ్ ఎ మోర్ రిగరస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇది సొల్యూషన్ లాగా ఉంది కంక్లూషన్ లాగా ఉంది దీనికోసం మనం ఏం చేయాలి ఒక రిగరెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ పాలసీ తీసుకురావాలి విత్ ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్ సో ఎండింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆన్సర్ ఇస్ ఫైవ్ ఈఏబీడిసి

ఈ ఈ ఎరేనాకి ఎరేనా అంటే ఒక ఫీల్డ్ ఫీల్డ్ కి మేము ఎలా వచ్చాము అంటే మమ్మల్ని తీసుకురావడం జరిగింది చాయిస్ ద్వారా కాదు బై డిఫాల్ట్ లాక్ వచ్చారు యూ హిన్ రేజింగ్ దిస్ ఇష్యూ ఫర్ ఎ ఎవెల్ చాలా రోజుల నుంచి ఇష్యూని రేజ్ చేస్తున్నాం వేర్ ఫోర్ ఆర్ ఫైవ్ కంపెనీస్ హ్యావ్ కంప్లీట్ మోనోపో ఆఫ్ డేటా అండ్ దెర్ ఇస్ నో రెగ్యులేషన్ వాట్స్ ఎవర్ ఈ అరేనాలో ఫోర్ ఆర్ ఫైవ్ కంపెనీస్ ఉన్నాయంటే వాటికే మోనోపో ఉందంట డేటా మీద అండ్ దర్ ఇస్ నో సొల్యూషన్ వాట్ ఎవర్ రెగ్యులేషన్ ఏమీ లేదంట ప్రాబ్లమెటిక్ రెగ్యులేషన్ లేదు కాబట్టి ప్రాబ్లమెటిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డి బిడిఇ బిడి ఉన్న ఈ ఉన్నదే ఆర్డర్ బిడిఏ నో బి బిఏ నో 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 ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ బిడి వన్స్ క్యాపిటల్ లెటర్ ఎండింగ్ విత్ కామా ఈ సెంటెన్స్ తో పని ఉంది క్యాపిటల్ లెటర్ ఓ సారీ బి కదా స్మాల్ లెటర్ పని ఉంది దీంతో క్యాపిటల్ లెటర్ ఎండింగ్ విత్ ఫుల్ స్టాప్ దీంతో ఏం పని లేదు క్యాపిటల్ లెటర్ ఎండింగ్ విత్ కామా స్మాల్ లెటర్ ఫుల్ స్టాప్ సో స్మాల్ లెటర్ ఎక్కడెక్కడ ఉంది అంటే బి ఉంది ఈ ఉంది సో నాకు ఏ తర్వాత బి కానీ సి కానీ పేరు చేశారు ఏ తర్వాత బి కానీ సి ఈ కానీ అలానే డి తర్వాత కూడా బి కానీ ఈ కానీ ఏ చదువుటెడ్ ఫ్రెండ్ ఇన్ ఢిల్లీ విన్ ద మార్నింగ్ పేపర్స్ స్కీమ్ హీ వుడ్ టేక్ ద పజిల్ పేజ్ అండ్ స్టార్ట్ అటాకింగ్ ద స్టడోకు విత్ విచ్ ఎవర్ పెన్ ఆర్ పెన్సిల్ ఎట్ హ్యాండ్ ఒకసారి నేను ఢిల్లీకి విజిట్ చేశాను మా ఫ్రెండ్ దగ్గరికి అక్కడ మార్నింగ్ పేపర్స్ రాగానే హీ వుడ్ టేక్ ద పజల్ పేజ్ ఆ మార్నింగ్ పేపర్ రాగానే పజల్ పేజ్ తీసుకొని స్టూడోకు అటాక్ చేసేవాడు అనమాట చేతిలో పెన్ దొరికినా పెన్సిల్ దొరికినా తర్వాత ఏమవుతుంది బీ చదువు ఈజ్ యాటిట్యూడ్ కన్వేయింగ్ ఎ విక్టర్స్ కంటెంట్ ఎట్ ద లూజర్ ప్రోగ్రామ్ దెట్ ద పజల్ అతని యాటిట్యూడ్ ఏంటి లూజర్ యాటిట్యూడ్ తోనే స్టార్ట్ అయింది పజల్ అది స్టార్ట్ అయ్యి అది స్టార్టింగ్ స్టేట్మెంట్ లాగా లేదు ఎండింగ్ స్టేట్మెంట్ లాగా ఉంది ఎందుకంటే పజల్ చేశాకనే లూజర్ అయ్యే యాటిట్యూడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ముందే లూజింగ్ యాటిట్యూడ్ ఉంటే పజల్ చేయడు ఈ చూసుకుంటే వైల్డ్ డ్రింకింగ్ టీ టాకింగ్ ఆన్ ద ఫోన్ ప్లేయింగ్ విత్ క్యాట్ స్క్రీమింగ్ ఎట్ సమ్ గా త్రీ ఫ్లోర్స్ బిలో ఫర్ పాకింగ్ టూ నియర్ నియర్స్గా టీ తాగుతూ ఫోన్ లో మాట్లాడుకుంటూ క్యాట్ తో ఆడుకుంటూ అరుస్తూ మొత్తానికి ఏంటంటే అతను సుడోకు స్టార్ట్ చేయడం జరిగింది సో ఏ తర్వాత ఏదొచ్చే ఛాన్స్ ఉంది అంటే ఈ వచ్చే ఛాన్స్ ఏఈ 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 ఆర్డర్ ఎక్కడ ఉందో చూద్దాం ఏబీ నో ఏబీ నో ఏఈఎస్ నో నో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ ఏఈ టెస్ట్ ఇట్ ఈస్ రాదర్ లెందీ చాలా లెందీ మెయిన్స్ లో వచ్చే క్లోస్టెస్ సైజ్ లాగా ఉంది ఇంత లెందీగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే విల్ నాట్ హ్యావ్ టైం టు రీడ్ ద ఎంటైర్ ప్యాసేజ్ ఇంత లెందీగా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే బ్లాంక్ ముందున్న సెంటెన్స్ తర్వాత ఉన్న సెంటెన్స్ అయితే సరిపోతుంది ఎస్పెషల్ బ్లాంక్ బిఫోర్ వర్డ్స్ తర్వాత వర్డ్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది ఎనీవేస్ నేను అలానే చేస్తాను ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ ద ఎంటైర్ ప్యాసేజ్ ఫర్ డూయింగ్ ద క్లోజ్టెస్ట్ ఎక్కడైతే బ్లాంక్ ఉందో బ్లాంక్ సెంటెన్సెస్ మాత్రమే చదివి ఫిల్ ద బ్లాంక్స్ పెడదాం ఏప్రిల్ ట్వంటీ సిక్స్ ఇస్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఐపీ డే

మనకు ప్లూరల్ ఉన్నదే అవుతుంది ఆన్సర్ త్రీ ఆర్ ఫోర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో దాని స్టాండర్డ్సా మోరల్సా అంటే స్టాండర్డ్స్ అని చెప్పడం జరిగింది ఎందుకంటే స్టాండర్డ్స్ హ్యావ్ ఎక్స్పాండెడ్ గ్రాడ్యువల్ గా స్టాండర్డ్స్ ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది బియాండ్ వాట్ బియాండ్ డబ్ల్యూటిఓ రిక్వైర్మెంట్స్ థ్యాంక్స్ టు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సచాస్ రీజనల్ కాంప్రియెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ విత్ ఇండియా కరెంట్లీ డాష్ విత్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇండియా ఏం చేస్తుంది ట్రేడింగ్ పార్ట్నర్స్ తోని ఇండియా ఇస్ డాష్ విత్ ఇట్స్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇండియా ఇస్ ఫైటింగ్ విత్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ట్రేడింగ్ పార్ట్నర్స్ తో ఫైట్ చేస్తుందా నో డెమాన్స్ట్రేటింగ్ అంటే డిస్ప్లేయింగ్ డెమాన్స్ట్రేటింగ్ విత్ ఉండదు అసెంబ్లింగ్ అంటే గ్యాదరింగ్ నెగ్లెక్టింగ్ విత్ నెగ్లెక్టింగ్ తర్వాత విత్ రా

డేటా ఎక్స్క్లూజి ఎక్స్ ఎక్స్క్లూజివిటీ ప్రివెంట్స్ డ్రగ్ డాష్ ఫ్రమ్ రిఫరింగ్ టు ఆర్ రిలయింగ్ ఆన్ డేటా డేటా ఎక్స్క్లూజివిటీ గురించి మాట్లాడడం జరుగుతుంది డేటా ఎక్స్క్లూజివిటీ ఏమి ప్రివెంట్ చేస్తుంది దేన్ని ఆపుతుంది దేన్ని స్లో డౌన్ చేస్తుంది ఇట్ ప్రివెంట్స్ డ్రగ్ డాష్ ఫ్రమ్ ఇట్ ప్రివెంట్స్ డ్రగ్ డ్రగ్ రె రెగ్యులేటర్స్ ఫ్రమ్ మేబి డ్రగ్ అడిక్ట్స్ ఉండాలి కాన్ఫ్లిక్స్ ఉండాలి యూస్ సరఫరా రావాలి అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉండాలి నాట్ వన్ ఆన్సర్ ఇస్ ప్లూరల్ లో ఉండాలి రెగ్యులేటర్స్ డేటా ఎక్స్క్ ఎక్స్క్లూజివిటీ ఏం చేస్తుందంటే అంటే రెగ్యులేటర్స్ ని ప్రివెంట్ చేయడం జరుగుతుంది దేని నుంచి డ్రగ్ రెగ్యులేటర్స్ ని ప్రివెంట్ చేస్తుంది ఫ్రమ్ రిఫరింగ్ టు ఆర్ రిలయన్స్ డేటా డేటా మీద డిపెండ్ అవ్వడం ఏదైతే ఉందో దాని నుంచి ప్రివెంట్ చేయడం జరుగుతుంది సబ్మిటెడ్ బై ఆరిజినేటర్ కంపెనీ రిలేటెడ్ టు డ్రగ్స్ సేఫ్టీ డ్రగ్స్ సేఫ్టీ అండ్ డాష్ అండ్ వచ్చింది అండ్ వచ్చినప్పుడు ఏం చేయాలి ముందు ఏదైతే ఉంటుందో అదే పెట్టేసుకోవాలి ముందు సేఫ్టీ పాజిటివ్ ఇచ్చాయి అండ్ తర్వాత కూడా పాజిటివ్ వర్డే రావాలి డ్రగ్స్ సేఫ్టీ అండ్ డాష్ ఇన్ఎఫిషియెంట్ నెగిటివ్ కదా నాట్ ఎఫిషియెంట్ ఎఫికెసీ ఎఫికెసీ అంటే సక్సెస్ ఎఫిషియన్సీ డేంజర్ నెగిటివ్ రాదు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆల్రెడీ సేఫ్టీ అన్నాడు కాబట్టి సెక్యూరిటీ వచ్చే ఛాన్స్ లేదు అడ్రినల్ అడ్రినల్ మీన్స్ ఇట్స్ ఇట్స్ it's a kind of thrilling feeling adrenaline dump, not related answer is second one efficacy drugs safety and e efficacy now i'm leaving everything and i'm coming here i'm reading from above line however such exclusivity would prevent market entry of generic versions of the drug which could be dashed to the larger public interest ఏది ఏమైనప్పటికీ ఆ ఎక్స్క్లూజివ్టీ ఏం చేస్తుందంటే మార్కెట్ ఎంట్రీని ఆపుతుందన్నమాట జనరేటిక్ వర్షన్స్ జన ఒక డ్రగ్ యొక్క జనరటిక్ వర్షన్స్ ఏదైతే మార్కెట్ ఎంట్రీ ఉంటుందో దాన్ని ఆపుతుంది ఎందుకంటే విచ్ కుడ్ బి డాష్ టు ద లార్జిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సో దాని వల్ల ఏమవుతుందంటే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కి ఏదో చెడు జరిగే ఛాన్స్ ఉంది అంటున్నాడు అపీలింగ్ అపీలింగ్ అంటే అట్రాక్టివ్ నో హజార్డస్ మేబీ బెనిఫిషియల్ నో నెగిటివ్ కావాలి మనకి డెట్రిమెంటల్ మేబీ అండ్ నెక్స్ట్ వన్ అక్సెప్టబిలిటీ అక్సెప్టబుల్ నో పాజిటివ్ అజార్డస్ కానీ డెట్రిమెంటల్ కానీ డ్రగ్ రిలేటెడ్ కెమికల్ రిలేటెడ్ ఎప్పుడు కూడా మనం డెట్రిమెంటల్ తీసుకుంటాము డెట్రిమెంటల్ డెట్రిమెంటల్ అన్నా కూడా హార్మ్ఫులే సో విచ్ కుడ్ బి డెట్రిమెంటల్ టు ద లార్జ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ Pharmaceutical companies have been pushing for data exclusivity to prolong already existing DASH and DELAY competition. Already existing DASH and DELAY competition prolong existing monocytes. Monocytes are cells, cell, Cells plant cell monocytes, singular cells or plant division and uh, not related, drugs and not. Uh, మోనోటోని అంటే సేమ్ గా ఉండేదని మోనోటోని అంటాం మోనోగ్యామస్ గ్యామస్ అంటే మ్యారేజ్ రిలేటెడ్ సింగిల్ మ్యారేజ్ ఇక్కడ మ్యారేజ్ కి సంబంధం ఏం లేదు ఇది కూడా సేమ్ మోనోగమీ మోనోగేమస్ సేమ్ థింగ్ ఈ రెండు రావు మ్యారేజ్ రిలేటెడ్ అండ్ లాస్ట్ వన్ మోనోపలీ మోనోపొలి అయ్యే ఛాన్స్ అంటే సింగిల్ పర్సన్ రూలింగ్

ప్యాసెంజర్ అండ్ పెడిస్ట్రియన్ మేబీ పెడిస్ట్రియన్ అంటే రోడ్ మీద నడిచే వ్యక్తిని పెడిస్ట్రియన్ పాదచారి పెరినియల్ అంటే కంటిన్యూస్ అక్కడ ప్యాసెంజర్ అండ్ రిలేటెడ్ వర్డే రావాలి పెరినియల్ సేఫ్టీను ఫెరిఫల ఫెరిఫరల్ అంటే సర్ఫేస్ పైప్ అయినా మాత్రమే సేమ్ ఇచ్చాడు పెరోకియల్ ఇస్ రిలేటెడ్ ఈజిప్షియన్ గాడ్స్ ఆన్సర్ ఇస్ పెడిస్ట్రియన్ ప్యాసెంజర్ అండ్ పెడిస్ట్రియన్ సేఫ్టీని సేఫ్టీ గురించి వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతాయి Auto company automotive companies. Automotive companies have not made any dash on the data generated. They have not made any dash claim. Any propensity, propensity means inclination. Okay, biased Made any propensity claim? I'm not sure. Property claim. ప్రాపర్ క్లెయిమ్ ప్రొపరేటరీ క్లెయిమ్ ప్రొపిషియస్ ప్రొపిషియస్ అంటే గుడ్ ఫేవరబుల్ అంటాం ఆన్సర్ ఇస్ ప్రొప్రేటరీ అంటే ఓనర్షిప్ క్లెయిమ్ అలా టెస్ట్లు చేశాయని చెప్పి ఆటోమోటివ్ కంపెనీలు ప్రొపరయేటరీ అంటే ఓనర్షిప్ క్లెయిమ్ ఏమీ చేయలేదు నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ వన్ లాస్ట్ వన్ I'm reading from here. First, it is an absolute protection granted without any institutional checks, such as opposition and revocation, as available in other forms of IP and ends up as an, as an irrevocable exclusivity to the originator. Second, the US Supreme Court in Mayo v. Mayo v. Prometheus 132 sct 1289 2012 has excluded dash protection to biological correlation. It has excluded dash protection. పేషెంట్ ప్రొటెక్షన్ పేటెంట్ ప్రొటెక్షన్ ఇదైతే పేషెంట్ లాగా కనబడడం లేదు పేటెంట్ లాగానే కనబడుతుంది పెటల్ ఏంటంటే కంప్లైనింగ్ గ్రౌచి అలిగి కూర్చోవడం పెటల్ అంటే ప్లాంట్కి సంబంధించింది ఫ్లవర్కి సంబంధించింది పర్టిన్ ఏంటంటే రిలెవెంట్ రిలవెంట్ సో ఆన్సర్ ఇస్ పేటెంట్ సో లెందీ ప్యాసేజెస్ వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది ట్వంటీ సిక్స్త్ అనాలజీ రిలేటెడ్ వర్డ్ వర్డ్ పెయిరింగ్ అంటాం ఇది మీకు రీజనింగ్ లో వస్తుంది కానీ ఇప్పుడు ఇందులో ఇంగ్లీష్ లో ఇచ్చాడు అబో అనేది ఏంటి అంటే ప్లాన్స్ ఉండే ప్లేస్ ప్లాంట్స్ ని ఒక ప్లేస్ లో అన్ని ప్లాన్స్ ని ఒక దగ్గర పెట్టి ఎగ్జిబిషన్ లా పెట్టేదాన్ని అబోరిటమ్ అంటాం మేనేజరీ అండ్ అనిమల్స్ సేమ్ థింగ్ మేనేజరీ అంటే అనిమల్స్ పెట్టే ప్లేస్ ని మేనేజరీ అంటాం సో దీని రిలేషన్ ఇక్కడ ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ వన్ ఫీల్డ్ లో ఫీల్డ్ లో ఒక రకం గ్రాస్ బాటనీ బాటనీ అంటే హర్బ్స్ డిస్ప్లే చేసేది కాదు స్టడీ ఆఫ్ ప్లాంట్స్ గ్రోటెస్క్యూ అంటే అగ్లీ ఆన్సర్ ఇస్ వన్ డయాబెటీస్ అనేది ఒక డిజీజ్ బ్లడ్ అనేది ఒక హార్టా నో పెన్ అనేది ఒక టూల్ ఎస్ సార్సరీ అంటే బ్లాక్ మ్యాజిక్ మాయలు మంత్రాలు చేయడం క్షుద్ర పూజలు చేయడం నావల్ అనేది ఒక ప్రోజా నావల్ అనేది ప్రోజ్ అనేది ఒక టైప్ ఆఫ్ నావల్లో ఎక్కువ ప్రోజ్ ఫార్మాట్ లో ఉంటుంది పోయిటరీ కాదు ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ క్రోనోమీటర్ అర్గోమీటర్ క్రోన్ అంటే టైం గుర్తుపెట్టుకోండి సీక్వెన్స్ ఎనర్జీను కలర్ టైమ్ అండ్ వర్క్ ఎస్ రెవల్యూషన్ ఎలిమినేషన్ ఆన్సర్ ఇస్ వన్ క్రోనోమీటర్ ఏమో టైమ్ ని మెజర్ చేస్తుంది ఎర్గోమీటర్ అంటే యాక్షన్ ని వర్క్ ని మెజర్ చేస్తుంది టైమ్ అండ్ వర్క్ బియర్ దేంతో తయారు చేస్తారు అంటే బియర్ ని బార్లీ అనే దానితోనే తయారు చేస్తారు విస్కీ కాన్ తోనే తయారు చేస్తారు ఎస్ బార్బన్ అంటే అమెరికన్ విస్కీ హాప్స్ తో తయారు అవ్వదు బ్రెడ్ ఈస్ట్ తో అవ్వదు బ్రెడ్ వీట్ తో తయారవుతుంది వాడక గ్రేప్స్ తోనే కాదు ఓడక కూడా బార్లీ కార్న్ తో తయారవుతుంది ఆన్సర్ ఇస్ వన్ లాస్ట్ వన్ క్వశ్చన్ ఫస్ట్ మస్టీ ఫస్ట్ మస్టీ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్యాడ్ స్మెల్ రెండు కూడా సెననిమ్స్ ఫస్ట్ అన్న బ్యాడ్ స్మెల్ మస్టీ అన్న బ్యాడ్ స్మెల్ సినోనిమ్స్ ఫెటిష్ అంటే డిజైర్స్ ఒక అబ్జెక్ట్ మీద కానీ ఒక మనిషి మీద కానీ కోరిక పడితే ఫిటిష్ అంటాం అవర్షన్ వ్యతిరేకత ఇవి ఆపోజిట్ వర్డ్స్ బయాస్ డిస్ఇంట్రెస్టెడ్ ఒక ఒక ఇవి ఈ రెండు కూడా ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు బయాస్ అంటే ఒకరికి ఫేవర్ గా ఉండదు డిస్ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు నాయిస్ సమ్ ఫెటెడ్ సేమ్ మీనింగ్స్ నాయిస్ అంటే ఇక్కడ నాయిస్ గురించి కాదు నాయిస్ అంటే బ్యాడ్ స్మెల్ బ్యాడ్ అండ్ అన్ప్రెజెంట్ స్మెల్ అంటాం predisposition fairness no answer is third one what's all about no thank you for your participation